ప్రగతి ధర్మారంలో సినిమా సీన్లను తలపిస్తున్నాయి. రెచ్చిపోతున్న స్మగ్గర్లు పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు. మెదక్ జిల్లా రామన్పేట మండలం ప్రగతి ధర్మారం అడవి ప్రాంతంలో టేకు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల కొంతకాలంగా టేకు చెట్లు నరికి వాగులో దాచి రాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులను విచారించగా అసలు విషయం తెలిసింది. నీటికుంటలో దాచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నక్కని స్వామి సనాఫ్ రాములతో పాటు నక్కని స్వామి గండ్ల బాలయ్యపై కేసు నమోదు చేసినట్లు రామన్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. గ్రామంలో నుంచి మా విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కొన్ని టీచర్లు నరికినట్టుగా మాకు వచ్చిన సమాచారం మేరకు మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో కొన్ని కర్రలు మాకు అక్కడ లభించినాయి కొన్ని. సో వారిపైన సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసి అటవీ చట్టరీత్యా వారిపై చర్యలు కైకొనబడతాయి. సో దీనిపైన ఇంకా కులకృషణ్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి దానిపైన ఇంకెవరెవరు ఉన్నారు దీని పట్ల అని ఎంక్వైరీ చేసి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అటవీ శాఖ తరఫున మాకు ఒక ముగ్గురు అయితే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్నారు. ఇంకా వీరింటి ముందుకు ఎవరు ఉన్నారో ఏం లేక మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొంచెం లోతుగా దర్యాప్తు చేసి వారిపైన కూడా తగిన చర్య తీసుకోబడతాయి. ఇంతకుముందు ఎవరు కూడా ఇలాంటి అడవిలో చెట్లు నరకడం కానీ అడవిలో ఎలాంటి అంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కానీ వారిపై అటవీ చట్టరీత్యా చర్యలు కైకొనబడతాయి. సో దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుచున్నాం. వాల్యుయేషన్ తీస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ పోయినా. సో త్వరలోనే దాన్ని ఇది చేస్తాం. ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నేరస్తులపై.